Welcome to News TV99. Sri Srinivasa Divya Kalyana Mahostavam, Alamuru Sivaru Kotturu Center Loni, STR Function Hall, Angaranga Vaibhavanga Nirvahincharu. Indulo Bhaganga, Alamuru Muddubitta, Pramukha Parishramikavetta, Murli Krishna Samsthala Adhineta, Jilla Kamma Mahajana Sangha Director, Vantipalli Paparao Adhvaryamlo, Bhaktula Sahaya Sahakaralato, Pratishtatmakanga Nirvahincharu. ఈ సందర్భంగా స్వామివారిని ఆయన స్వగృహం నుండి కుటుంబ సభ్యులతో కలిసి మంగళ వాయిద్యాలు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాల నడుమ పెద్ద ఎత్తున భక్తజనుల సంయుక్తంతో శోభాయాత్రని ప్రారంభించి కళ్యాణ మండపం వరకు గ్రామోత్సవం నిర్వహించారు. అలాగే ఈ కళ్యాణ మహోత్సవం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు భక్తులు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో కన్నులారా తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. నుండే విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తి చూపడంతో పాటు క్రీడలు వారి భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని రాష్ట్ర ధర్మాదాయ దేవాదాయ శాఖ మంత్రి ఎల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. రావులపాలెంలోని అంబర్ చరాక వద్ద చిర్ల యూత్ ఫోర్స్ వారి ఆధ్వర్యంలో గ్రామీణ స్థాయి షూటింగ్ బాల్ రాష్ట్ర స్థాయి ఆటల పోటీలను ఏర్పాటు చేశారు. ఈ ఆటల పోటీలను ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఎల్లంపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ ఆటల పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ కొత్తపేట నియోజకవర్గం శాసనసభ్యుడు చిర్ల జగ్గిరెడ్డి ఆహ్వానం మేరకు నియోజకవర్గంలో పర్యటన చేపట్టినట్లు ఆయన తెలిపారు. అందులో భాగంగా ఉదయం రావులపాలెం మండలం గోపాలపురంలో సుమారు 2.6 కోట్ల నిధులు వెచ్చించి నిర్మాణం చేపట్టిన విద్యుత్ సబ్స్టేషన్ను ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఎంపీపీ ఆంధ్రప్రదేశ్ షూటింగ్ బాల్ అసోసియేషన్ నిరంతరం కృషి చేస్తుంది. అందులో భాగంగానే నేడు 40వ సబ్ జూనియర్స్ అండర్ 17 షూటింగ్ ఛాంపియన్షిప్ పోటీల ఒక క్రీడా జ్యోతిని గౌరవ మంత్రివర్యులు, దేవాదాయ శాఖ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. రావులపాలెం మండలం గోపాలపురం ముమ్మిడి వరప్పాడు రోడ్డులో 2.6 కోట్ల నిర్మించిన ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ సంస్థ సబ్స్టేషన్ను దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు 3 రోజుల పర్యటనలో భాగంగా పక్కా ప్రణాళిక రచించిన దళిత సంఘం మరియు బీఏఎస్ ఎంఆర్పీఎస్ నాయకులు కుప్పం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సుమారు 300 మంది అక్కడకు చేరుకుని చంద్రబాబు నాయుడు కోసం ఎదురు చూశారు. ఆయన కాన్వాయ్ రావడంతో జై భీమ్ జై అంబేద్కర్ నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. రామకుప్పం శివాజీనగర్కు చెందిన మహిళలు దళిత నాయకులతో మాట్లాడించి గత నెల 22వ తారీఖు బడుగు బలహీన వర్గాల దేవుడు అంబేద్కర్ విగ్రహ స్థాపన నుండి పోలీసుల తీరు బెదిరింపులు, అక్కడి అంబేద్కర్ విగ్రహ గద్దె ధ్వంసం వరకు చంద్రబాబుతో చెప్పారు. అలాగే స్వతంత్ర సమర యోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అంటే మాకు గౌరవం, అలాగే ఆయన్ను అభిమాని ఇస్తామని, కాకపోతే ఒక వర్గం వారు కావాలని ఉద్దేశపూర్వకంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం ముసుగులో దళితుల ఆత్మ గౌరవాన్ని, అలాగే రాజ్యాంగ సృష్టికర్త అవమానం చేస్తున్నారని, ఇందులో ఏదో కుట్ర దాగి ఉందని ఖచ్చితంగా మీ యొక్క మద్దతు పలకాలని కోరారు. ఈరోజు శివాజీనగర్లో ఆనాడు 1984లో గౌరవనీయులు, ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో 154 గృహాలు మంజూరు చేశారు సార్. అప్పుడు అది హరిజన ఇంద్రమ్మ కాలనీగా పేరు నమోదు చేసి అక్కడ లేఅవుట్లో కూడా ఇచ్చారు సార్.
సార్ అక్కడ ఉన్నదాన్ని కూడా సుమారు ఇప్పుడు 164 గృహాలు ఉన్నాయి సార్. ఆ గృహాల్లో అందరూ కూడా ఎస్సీలు చాలా మంది ఉన్నారు సార్. అక్కడ ఉన్నది 15 ఇండ్లు మాత్రమే మన రెడ్డి కులస్తులు సార్. ఈ 15 ఇండ్లు వారు మాత్రము అక్కడ ఉన్న 2 వార్డులు సార్ మన ఎస్సీ వార్డు ఉండే సార్. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో కర్ణాటకకు చెందిన దొంగల ముఠా గొర్రెలు మేకలు పందులను దొంగలించారు. సిరుగుప్ప చెక్పోస్ట్ చౌరస్తా వద్ద దొంగలించిన వాటిని వెళ్తుండగా సురేష్ అనే వ్యక్తి అడ్డుపడడంతో మరో వాహనం ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో కర్ణాటక దొంగల ముఠా వాహనాన్ని వదిలి పారిపోయారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి విచారణ చేపట్టినట్లు ఈస్వీ పోలీసులు వెల్లడించారు. అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలో ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో గుంతకల్ డీఎస్పీ నరసింగప్ప ఆధ్వర్యంలో గుంతకల్ పట్టణం మరియు రూరల్ కి సంబంధించిన రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ రౌడీ షీటర్లకు పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఒకటో పట్టణ సీఐ నాగశేఖర్, రెండో పట్టణ సీఐ గోవిందప్ప, రూరల్ సీఐ లక్ష్మణ్ మరియు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మీరు ఎటువంటి నేరాలకు పాల్పడుకోకుండా మంచి నడవడికతోనే బ్రతుకుతున్నారు, అది మా యొక్క రికార్డు చెప్తున్నాయి. ఇది ఇట్లనే మీరు కొనసాగిస్తూ లేదా ఏదైనా విధిలేని పరిస్థితుల్లో ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను మా దృష్టికి తీసుకొస్తే మేమే పరిష్కరిస్తాం. అట్లాగాక ఆ సమస్య విషయంలో మళ్ళీ మీరు నేరాలు చేసి నేరాల్లో ఇరుక్కుంటే మీకు మళ్ళీ భవిష్యత్తులో మీ యొక్క సీట్లపైన పునరాలోచించి పునఃసమీక్షించి మీకు ఏదో ఒకటి చేయాలనేటువంటి దానికి అవకాశం ఉండదు. సో అందరూ కూడా దయచేసి ఇప్పుడు ఏ విధంగా అయితే ప్రశాంతంగా మీ పనులు మీరు. కర్నూలు జిల్లా నందికొట్కూరు తైక్వాడో అసోసియేషన్ ఆధ్వర్యంలో నందికొట్కూరులో జరిగిన రాయలసీమ తైక్వాండో ఛాంపియన్షిప్ 2022 పామిడి నగర పంచాయతీ నందు ఉన్న బ్రూస్లీ తైక్వాండో అకాడమీలో శిక్షణ తీసుకున్న రాచేపల్లి మనోజ్ సబ్ జూనియర్స్ విభాగంలో బంగారు పతకం సాధించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి హాజరయ్యారు. అనంతరం రాచేపల్లి మనోజ్ తండ్రి రాచేపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ, మనోజ్ గత సంవత్సరంలో వైజాగ్ అనంతపురం బెంగళూరు నగరాలలో జరిగిన తైక్వాడో ఛాంపియన్షిప్లలో బంగారు పతకాలు సాధించాడని, ఇప్పుడు కర్నూలు జిల్లాలో జరిగిన రాయలసీమ తైక్వాండో ఛాంపియన్షిప్లో కూడా బంగారు పతకం సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. చిత్తూరు జిల్లా తంబళ్ళపల్లి నియోజకవర్గం బి కొత్తకోట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్ఎం పర్వింతాజ్, మండల మాజీ అధ్యక్షుడు డేరంగుల నారాయణ, చావిడి కిట్టన్న మాట్లాడుతూ, వైఎస్ఆర్సీపీ పార్టీ నగరి శాసనసభ్యులు ఆర్కే రోజా, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై చేసిన విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నామని, రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ నాయకుని విమర్శించే స్థాయి రోజాకు లేదని చెప్పారు. సొంత నీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిని దాన్ని సెట్ చేసుకో, నీ నియోజకవర్గాన్ని సెట్ చేసుకో. నీకు ఏదైతే రాజకీయ భిక్ష పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ మరి తెలుగుదేశం పార్టీ గురించి కానీ మాట్లాడేటటువంటి స్థాయి అర్హత నీకు లేదు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మరి నీకు ఆయన చంద్రబాబు నాయుడు గారు తెలుగు మహిళా అధ్యక్షురాలిగా నీకు ఒక అవకాశం ఇచ్చి గుర్తించి గౌరవించినటువంటి తెలుగుదేశం పార్టీ, మరి అలాంటి పార్టీ అలాంటి నాయకుడిని ఈరోజు విమర్శించేటటువంటి స్థాయి అర్హత నీకు లేదు. నువ్వు ఏ విధంగా నోరు పారేసుకున్నా కూడా ఆ జగన్మోహన్ రెడ్డి నీకు మినిస్టర్ పదవి ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు.
కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం పరిధిలో ఉన్న తనిఖీ కేంద్రాల వద్ద సిద్ధవటం అటవీ క్షేత్ర అధికారి ప్రసాద్ ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. అటవీ సంపద తరలిపోయే ప్రమాదం ఉందని గ్రహించే పాత నిరస్తులపై నిఘా వేగవంతం చేసి తనిఖీలు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు. వజ్ర ఫౌండేషన్ అధినేత వజ్ర భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళలకు ఉన్నత చదువులు చదివిన ఉద్యోగ అవకాశాలు లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్న వారి కోసం జాబ్ మేళా కార్యక్రమాన్ని కదిరి ప్రభుత్వ బాలికల పాఠశాల నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కదిరి నియోజకవర్గంలో ఉన్న 6 మండలాల నుండి కాకుండా ఇతర నియోజకవర్గాల నుండి కూడా పెద్ద సంఖ్యలో దాదాపు 750 మంది అభ్యర్థులు హాజరయ్యారు. సుమారు 650 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. అదేవిధంగా ఎంపిక అయిన ప్రతి ఒక్కరికి బస్సు సౌకర్యం కల్పించి ప్రతి మండలం నుండి హిందూపురం కియా అనుబంధ సంస్థ కిమిల్ కంపెనీకి తీసుకెళ్లి ఉచితంగా తీసుకురావడం జరుగుతుందని, అదేవిధంగా ఎంపిక అయిన ప్రతి ఒక్కరూ శ్రద్ధతో వెళ్లి పనిచేసుకుని తమ ఇళ్లకు సురక్షితంగా రావాలని భారతీయ జనతా పార్టీ హిందూపురం జిల్లా అధ్యక్షుడు వజ్ర భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. విజయనగరం జిల్లా చీపురపల్లి మండలం కళ్ళం మెట్టపల్లి అలజంగి గ్రామ పంచాయతీలో చీపురపల్లి ఎంపీపీ శ్రీ ఇప్పిలి అనంతం, చీపురపల్లి జెడ్పీటీసీ వల్లిరెడ్డి శ్రీనివాసనాయుడు, మండల వైస్ ఎంపీపీ పతివాడ రాజారావు పర్యటించి గ్రామంలో కొత్త సచివాలయం భవనం, రైతు భరోసా కేంద్రంలు ఏ స్థాయిలో ఉన్నాయో చూసి త్వరగా పూర్తి చేయాలని సర్పంచులకు సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి దేశానికి వెన్నుముక అని గట్టిగా నమ్మిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. చీపురపల్లి మండలంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు మొదటి నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ అభివృద్ధికి తోడ్పడుతున్న రాష్ట్ర మంత్రి వర్యులు పెద్దలు బొత్స సత్యనారాయణకి, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జీ శ్రీనివాసరావుకి, విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాచి పెయింటింగ్ అంతా వేసి ఫ్రిడ్జ్ తండ్రి సంబంధించినవన్నీ మెటీరియల్ ఇస్తారు. అలా చేపలు సముద్రం చేప చెరువు చేప రెండు పంపిస్తారు. 100,000 రూపాయలు తల సరుకులు గవర్నమెంట్ ఒక రేటు పెడుతుంది, ఆ రేటుకి అమ్మాలి. మంచి లాభాలు వస్తాయి, మంచిది అది. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలో మరి పెద్దలు బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో, మరి విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జీ శ్రీనివాసరావు గారి నాయకత్వంలో, మరి ఎంపీపీ ఇప్పిలి అనంత గారు ఆధ్వర్యంలో మరి ఈ మండలాన్ని జిల్లాలో అన్ని మండలాల కన్నా అభివృద్ధి పథంలో ముందుంచాలనే ఒక ఆలోచనతో మరి ఎంపీపీ గారు కానీ మేము కానీ సిద్దిపేట జిల్లా మిరుదొట్టి మండల కేంద్రంలోని రామాలయంలో గత రాత్రి దొంగలు పడి హుండీ డబ్బులు దోచేశారు. రాత్రి ఆలయ అర్చకుడు ఆలయానికి తాళం వేసి రోజు మాదిరిగానే వెళ్లాడు. ఉదయం వచ్చి చూసేసరికి హుండీ పగలకొట్టి ఉండడంతో చోరీ జరిగిందని గ్రహించాడు. విషయాన్ని ఆలయ నిర్వాహకులతో పాటు గ్రామస్తులకు తెలియజేశారు. గ్రామంలోని పురాతనమైన రామాలయంలో దొంగలు పడ్డారనే విషయం తెలియడంతో విషయం గ్రామంలో దావనాళంలా వ్యాపించింది. ఆలయంలో చోరీ చేసిన దొంగలను పట్టుకుని కఠినంగా శిక్షించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. అప్పుడు కూతుంటాడు పోయి కూతుంటాడు ఇవన్నీ కట్టుతాడు.
సీతారామచంద్రస్వామి దేవ. సిద్దిపేట జిల్లా దుబ్బాక రామక్కపేట గ్రామంలో ఆరోగ్య ఉప కేంద్రం వద్ద 15 నుండి 18 సంవత్సరాలు నిండిన వారికి వైద్య సిబ్బంది కరోనా వ్యాక్సినేషన్ టీకాలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో 15 నుండి 18 సంవత్సరాలలోపు ఉన్న ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ టీకాను తీసుకురావాలని కోరారు. మాస్కు, సామాజిక దూరంను పాటించాలని, శానిటైజేషన్తో ఎప్పటికప్పుడు తప్పనిసరిగా చేతులు శుభ్రం చేసుకోవాలని తెలిపారు. కరోనాను నియంత్రించాలంటే తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని గమ్మత్తైన బల్బు దర్శనమిచ్చింది. హుస్నాబాద్ పట్టణంలోని మల్లెచెట్టు చౌరస్తాలో పెరుమాండ్ల విజయ నర్సాగౌడ్ ఇంట్లో గత నెల రోజుల క్రితం ఎల్ఈడీ బల్బు కొనుక్కొచ్చామన్నారు. కొన్ని రోజులు బాగానే పనిచేసిన బల్బు రాకపోవడంతో పారేద్దామని ఇంట్లో టీ స్పూన్ వేసుకునే గాజు గ్లాస్లో పెట్టగానే బల్బు వెలిగిందన్నారు. అలాగే ఇది ఏ ఇనుముకు టచ్ చేసినా వెలుగుతుందని, కత్తెర కీ చైన్ స్టీల్ గ్లాస్కు చేతి బ్రాస్లెట్కు కూడా టచ్ చేసినా వెలుగుతుందని, ఇలాంటి వింత బల్బును నేను ఎప్పుడూ చూడలేదని ఇంటి యజమాని పెరుమాండ్ల విజయ్ అన్నారు. వస్తలేదని చెప్పేసరికి అంటే వీళ్ళ డాడీ చెప్పేసరికి ఉన్నది చెక్ చేద్దాం ఒకసారి అని తీసి పక్కకు పెట్టాడు. తీసి పక్కకు పెట్టి ఒక కొత్తది తీసుకొచ్చి పెట్టాడు. అయితే దీంట్లో స్కూల్ వేస్తానట్టు దీంట్లో. అయితే సెల్ఫ్లు చూసేటప్పుడు ఈ బల్బు ఏంది తీసి పడేక చెక్ చేయడం ఏం లేదని ఏం చేసిన స్కూల్ దాంట్లో సెల్ఫ్లు చూసేటప్పుడు స్కూల్ ఉన్న దాంట్లో బల్బు పెట్టేసిన పెట్టేసరికి ఫార్ వస్తాను. ఎన్ని రోజులు అవుతుంది బల్బు మరి? ఇట్లా 10 రోజులు అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న చిన్న తరహా పరిశ్రమ సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్ అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో పేపర్ ప్లేట్ల పరిశ్రమను ఖాదీ బోర్డు రాష్ట్ర చైర్మన్ యూసఫ్ జావిద్తో కలిసి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలను గ్రామాల్లో ప్రోత్సహించడానికి 35% సబ్సిడీ రుణాలను అందించడం జరుగుతుందని తెలిపారు. పరిశ్రమలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం బ్యాంకు గ్యారంటీతో రుణాలను మంజూరు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇంపార్టెన్స్ ఇచ్చి ఎవరైతే మీద వాళ్ళు ఉన్నారో, మన పిల్లలు వాళ్ళ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా తప్పకుండా అప్లికేషన్ పెట్టుకుంటే ఈ జాహద్ గారి దగ్గరికి ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, ఎంపీపీ కానీ, కోఆపరేటివ్ చైర్మన్ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎక్కడా కానీ కానీ తప్పకుండా వాళ్ళ దగ్గరకి ఫోన్ చేసి అయ్యా మేము దుబ్బాక నియోజకవర్గంలో తప్పకుండా సాయం చేయని అని చెప్తే తప్పకుండా వారు సాయం చేస్తారు. ఆ సబ్సిడీ ద్వారా మనం నిజంగా కూడా మన మనసు ఎట్లా ఉండాలంటే, లోన్ తీసుకున్నాడు బెక్లకి వెళ్ళేటప్పుడు తప్పకుండా దీన్ని తిరిగి కడతా, మళ్ళా నేను దీనికి ఇలా 10 లక్షలు లోన్ తీసుకుంటే రాబోయే దినాల్లో 30-40 లక్షలు తీసుకుంటా అనేటువంటి ఉద్దేశం ఉండాలి. కానీ లోపల మనసులో పెట్టుకొని ఇక బ్యాంక్ మేనేజర్ ఇచ్చి నేను పెళ్లి చేస్తా నేను కట్టా అంటే మాత్రం దేవుడు మాత్రం క్షమించడు. అందుకోసం బర్కత్ ఇవ్వాలంటే మనసులో తప్పకుండా దీన్ని తిరిగి కడతా అని చెప్పి ఆలోచనతో ఉండి ఇలా ఇనాగ్రేషన్ చేసాం. జాహద్ గారు చేసారు, ఎంకన్నా నేను కానీ అందరం కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అడుగు పెట్టినామంటే తప్పకుండా నయీం గారికి ఇలా బర్క్ జూదం వత్తు, సంప్రదాయ క్రీడలు ముత్తు అనే నినాదంతో అవనిగడ్డ పోలీసులు ప్రారంభించిన ఆటల పోటీలు కేరింతలు నడుమ ప్రారంభమయ్యాయి. అవనిగడ్డ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో ప్రారంభమైన కబడ్డీ పోటీలను డీఎస్పీ మహబూబ్ బాషా ప్రారంభించారు. తొలుత పోలీసులు, జర్నలిస్టులు ఆడిన ఆటలో అనుభవం ఉన్న పోలీసులు మ్యాచ్ను గెలవగా ఏమాత్రం అనుభవం లేని జర్నలిస్టులు పోటీనిచ్చి వీక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. లైట్ల వెలుతురులో పలు జట్లు హోరాహోరీగా తలపడగా ఆటలను చూడటానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. అవనిగడ్డ సీఐ రవికుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. సార్ పొట్ట పెద్దగా ఉన్న బాగా ఆడతారు సార్. కొత్తగూడెం మండలం
మంగళవారం ఎరవరం గ్రామ శివారులో వంట చెరుకు తెచ్చుకునేందుకు అడవికి పోయి వస్తున్న ఆదివాసీ గిరిజన రైతు సమ్మయ్యపై అటవీ శాఖ అధికారులు దాడి చేశారు. సమ్మయ్య ఎడ్ల బండికి నిప్పు పెట్టడంతో పూర్తిగా అగ్నికి ఆహుతయింది. సమ్మయ్యపై జరిగిన దాడిని తీవ్రంగా ప్రజలు ప్రజాప్రతినిధులు ఖండిస్తున్నారు. ఈ విషయంలో అధికారులపై వెంటనే చర్యలు తీసుకుని దాడికి పాల్పడిన అటవీ శాఖ అధికారులను సస్పెండ్ చేయాలని ఆదివాసులు డిమాండ్ చేశారు. బతుకుదేరు లేకుండా ఏం మేము తెచ్చుకోకపోతే మేము పెద్ద భూసాలం కావచ్చు, శ్రీస్థం కావచ్చు, ఏదో మా కట్టెపుల్లలు తెచ్చుకోకుండా అట్లా చేస్తే ఎట్లా బతకాలి? నీళ్ళంతా మాకు ఒకటి న్యాయం చేసి ఇదేం పరిస్థితి? గట్టి చేరికి వెళ్ళాలి మీద తీసుకోవాలి ఫారెస్ట్ వాళ్ళ మీద ఇంత ధర్మం చేయాలంటే ఎట్లా? నెలకుదురు మండలం శ్రీరామగిరి గ్రామానికి చెందిన గొల్లపల్లి మల్లయ్య అనే వృద్ధిని ఈ యొక్క భూమి కబ్జా చేసిన గొల్లపల్లి వెంకన్నపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని గొల్లపల్లి మల్లయ్యతో కలిసి సిపిఐఎల్యు డెమోక్రసీ జిల్లా నాయకులు అలకుంట్ల సాయన్న మరియు జై భారత్ ఎస్సీ పోరాట వేదిక మానుకోట జిల్లా ఉపాధ్యక్షుడు హెచ్చు పవన్ స్థానిక నెలకుదురు మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక వృద్ధుణ్ణి అని కూడా చూడకుండా తెలంగాణ పట్టా పాసుబుక్కు ఉన్నా, కోర్టు నుంచి డిగ్రీ ఉన్నా, ఉమెన్ రైట్స్ ఆర్డర్లు ఉన్నా స్థానిక రెవెన్యూ పోలీస్ అధికారులు సహకరించడం లేదని వాపోయారు. అన్ని పత్రాలు ఉన్నా ఎస్ఐ ఎంఆర్ఓ పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులు స్పందించాలని, లేని పక్షంలో తమకు చావే దిక్కని కన్నీరు మున్నీరయ్యారు. గాయాలు తగలడం జరిగింది. ఆ విషయంలో కేసు పెట్టినా కూడా అధికారులు పట్టించుకోలేదు. ఎంఆర్ఓ ఆఫీస్లో 2-10 సార్లు మేము పోయి పిటిషన్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చిన వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఏవో గారు ఇచ్చినటువంటి నష్టపరిహారం దాని మీద కూడా ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. మేము కూడా గతంలో 4 సార్లు వచ్చి ఎస్ఐ గారి దగ్గరకు వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం, నేను స్వయంగా వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ విషయంలో కూడా పట్టించుకోవడం లేదు. ఏదైనా సంబంధిత అధికారులు నాయకులు రాష్ట్ర ప్రభుత్వ అండదండలతో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు గొల్లపల్లి వెంకన్నకు సహకరించి మల్లయ్య వికలాంగుడు అశోక్ వృద్ధుడు అని చెప్పేసి వీళ్ళని తీవ్ర ఇబ్బందుల పాలకు గురి చేస్తున్నారు. ఇలాంటి చర్యలు అధికారులు ఎప్పుడు ఇలా చేయకూడదు. ఉన్నటువంటి వ్యక్తికి న్యాయం చేయాలని గొల్లపల్లి వెంకన్న చేస్తున్నటువంటి చర్యలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ జై భారత్ ఎస్సీ పోరాట వేదిక తరఫున హెచ్ పవన్ కుమార్ కోరుకోవడం జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి పర్యవేక్షణలో ముమ్మిడివరం సీఐఎం జానకిరాం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ముమ్మిడివరం వ్యవసాయ మార్కెట్ యార్డ్ కార్యాలయ ఆవరణలో గత 3 రోజుల నుంచి జరుగుతున్న సంక్రాంతి సంబరాలు ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సాంప్రదాయ క్రీడలలో భాగంగా వాలీబాల్ పోటీలు మరియు ముక్కుల పోటీలలో ప్రతిభ కనపరిచిన విజేతలకు స్థానిక శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ మరియు అమలాపురం డీఎస్పీ వై మాధవరెడ్డి చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలతో ఎంతో మానసిక ఉల్లాసం ఉత్సాహం ఉంటుందన్నారు. ఎంతో విజయవంతంగా నిర్వహించిన ఇతర నిర్వాహకులకు కూడా ధన్యవాదాలండి. మనం అనుకున్న అంటే ఈ మన ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనకి సంప్రదాయ సంక్రాంతిని అంటే మనము ఈ పబ్లిక్ లోకి ఏ విధంగా అంటే మిగతా క్రీడల అంటే మిగతా మన జూదము ఇలాంటి క్రీడలను కాకుండా ఇంకా మనం ఎన్నో అంటే ఈ సంబరాలను ఇంకా చాలా విధాలుగా చేసుకోవచ్చు అని మనకి పరిచయం చేయడము, తర్వాత దీన్ని ఇలాగే ప్రోత్సహించి ఈ మిగతా క్రీడలు వికృత క్రీడలను మనం డిస్కరేజ్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ క్రీడల ప్రారంభోత్సవానికి అలాగే ముగింపు మన ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా విచ్చేసిన మన ఎమ్మెల్యే గారికి మేము మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. వాళ్ళ వైపు నుంచి మాకు ఎంతో కోరికలు తీర్చే శృంగార వల్లభ స్వామికి లక్ష తులసి పూజ శ్రీనివాస కళ్యాణం అత్యంత వైభవంగా జరిపించాలని ఆలయ ప్రధాన అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు పురుషోత్తమాచార్యులు తెలిపారు. చదలాడ తిరుపతిలో వేంచేసి ఉన్న శ్రీ భూదేవి సమేత శ్రీ శృంగార వల్లభ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు పురుషోత్తం ఆచార్యులు మాట్లాడుతూ ధనుర్మాసం సందర్భంగా లక్ష తులసి పూజ శ్రీనివాస కళ్యాణం స్వామివారికి చందనోత్సవం పూర్ణాహుతి కార్యక్రమం భక్తుల సహకారంతో నిర్వహించారు.
అదేవిధంగా పిఠాపురం వారిచే అన్నమాచార్య కీర్తనలు, దీపాలంకరణ సేవ నిర్వహించామని ఆలయ ప్రధాన అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు తెలిపారు. ప్రతి సంవత్సరం స్వామివారికి అత్యంత వైభవంగా కళ్యాణోత్సవాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు యథావిధిగా ఏర్పడతాయని, భక్తులు ప్రతి ఒక్కరూ మీ సేవలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సిఐ ఏకే మహీందర్ మరియు టాస్క్ ఫోర్స్ ఎస్ఐ లచ్చన్న మరియు వారి సిబ్బంది మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉత్తూరు తిరుపతి అనే వ్యక్తి నిజామాబాద్ నుండి మంచిర్యాలలోని తన ఇంటికి రహస్యంగా నిషేధిత పొగాకు ఉత్పత్తులను సరఫరా చేసుకుంటున్నాడనే ముందస్తు సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఐబీ చౌరస్తా వద్ద పట్టుకున్నారు. ఈ క్రమంలో డ్రైవర్ ఎస్కే మొహమ్మద్ ఉత్తూరు తిరుపతిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుకున్న నిషేధిత పొగాకు ఉత్పత్తుల విలువ బహిరంగ మార్కెట్లో సుమారు 3 లక్షల రూపాయలుగా ఉంటుందని పోలీసులు వెల్లడించారు. తెలంగాణలోనే కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు ప్రక్రియ మంచిర్యాల జిల్లాలో లక్షానికి చేరువగా చేరుకుందని మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమన్ సాగర్ రావు అన్నారు. మంచిర్యాలలోని తన నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణలో ముఖ్యంగా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని మంచిర్యాల నియోజకవర్గం మొదటి స్థానంలో ఉందని, ఆశించిన లక్ష్యానికి అధిగమించి సభ్యత్వ నమోదు జరిగే అవకాశాలు కల్పిస్తున్నాయని ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. కార్యకర్తలు ఉత్సాహంగా కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వం చేపడుతుండగా, ప్రజలు టీఆర్ఎస్ పార్టీపై విసుగు చెంది స్వచ్ఛందంగా కాంగ్రెస్లో చేరేందుకు ముందుకు వస్తున్నారని కొనియాడారు. ఈ నెలలోపు సభ్యత్వ నమోదు పర్వంను పూర్తి చేయాలని ప్రేమ్ సాగర్ రావు గారు సూచించారు. టీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు వరిధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని మొట్టమొదటిగా ఎంచుకొని పైలట్ ప్రాజెక్ట్ కింద చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఈ డిజిటల్ మెంబర్షిప్ పోయిన December 9 మొదలుపెట్టడం జరిగింది. డిజిటల్ మెంబర్షిప్ అంటే మీ అందరికీ తెలుసు, ప్రతి ఓటర్ దగ్గర పోయి కలిసి వాళ్ళతోటి వాళ్ళ ఓటర్ ఐడి కార్డు తీసుకొని ఫోటో తీసుకొని సెల్ఫీలో పెట్టినప్పుడే అది అప్లోడ్ అవుతుంది, మెంబర్షిప్ ఎన్రోల్ అవుతుంది. ఇప్పటివరకు మెంబర్షిప్ అంటే సరే అన్ని పార్టీలు, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ, బీజేపీ పార్టీ మాట్లాడితే దేశంలో మొత్తం 11 కోట్ల మెంబర్షిప్ ఉన్న పార్టీ మొత్తం ప్రపంచంలో మాదే అంట. సొమ్ము ఒకటిది సోకొకటిది అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు వైసీపీ నాయకులు అని మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాలకు పేరు మార్చి వాటిని అరాకొరగా అమలు చేస్తూ ప్రజలను ఉద్ధరిస్తున్నారని, సీఎం జగన్ బిల్డప్ ఇస్తున్నారని టీడీపీ సీనియర్ నేత పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం దివిలి గ్రామంలో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ గౌరవ సభలో పాల్గొన్న రాజప్ప ప్రశ్నించే వాడిపై కేసులు పెట్టి అణిచివేస్తున్నారని, తాను మంత్రిగా ఉండగా తెచ్చిన నిధులతో పెద్దాపురంలో నిర్మితమైన ఆర్డీఓ, ట్రెజరీ, తహసీల్దార్ కార్యాలయాలను తాను లేని సమయంలో ప్రారంభించి తమ హయాంలో నిర్మించినట్లు వైసీపీ నేతలు ప్రకటించుకోవడం హాస్యాస్పదమని ఎమ్మెల్యే చినరాజప్ప ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఫెయిల్ న్యూస్ బాగా కనబడతాయి, ప్రజల్లో మార్పు వచ్చింది, ప్రజలు కూడా ఈ నైతే బారాయించడం, ఈ ముఖ్యమంత్రికి ఇంకా ఉంటే రాష్ట్రం సరణాచరణ అయిపోతుందని చెప్పి ఇవాళ ప్రజలు కూడా డిసైడ్ అయ్యారు. దాని ద్వారా మనందరం కూడా చైతన్యం తీసుకొచ్చి, ప్రజలు చైతన్యం తీసుకొచ్చి వార్తాపత్రికలు చెప్పి చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంది, ఈ వైసీపీ పాలన ఎలా ఉందో టీవీలు కూడా నిత్యావసర ధరలు కానీ, కరెంటు విషయంలో కానీ, సంక్షేమ విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ పోల్చుకుంటూ కూడా ఒక బుక్లెట్ కూడా ప్రింట్ చేసి మీకు ఇస్తాం. ఎన్ని కూడా చదవండి, వాస్తవాలు చెప్తాం, మనం అబద్ధాలు చెప్పట్లేదు, వాస్తవాలు చెప్తామని చెప్పి మన వాస్తవ పరిస్థితులన్నీ కూడా
రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం మాడుగుల మండలం కుబ్యా తండ గ్రామ పంచాయతీ పరిధిలోని మన్యా తాండాకు చెందిన యువ ఎస్ఐ నేనావత్ శ్రీను నాయక్ మరియు వారి తండ్రి స్వర్గీయ కీసీ మాన్య నాయక్ సంతాప సభ కార్యక్రమంలో తలకొండపల్లి జెడ్పీటీసీ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ కీర్తి శ్రేషులు శ్రీను నాయక్ ఇంటి నిర్మాణానికి తన ట్రస్ట్ ద్వారా 100,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని హామీ ఇచ్చారు. అతను చనిపోయిన తర్వాత ఆదరణ పోయిందమ్మా, రేకుల ఇంట్లో ఉన్నారు, వాళ్ళకి కనీసం ఇంటి నిర్మాణానికి సహాయం చేయమని అడిగినారు. నేను ఈ సందర్భంగా శ్రీను నాయక్ కుటుంబానికి ఆ తల్లికి గూడు నీడ కల్పించాలని, ఆ నీళ్లు గట్టి చేయాలని, ఆ ఇంటి నిర్మాణానికి స్లాబ్ మొత్తాన్ని కూడా ఏర్పాటు చేయడానికి సుమారుగా 100,000 రూపాయలు నేను ఆ శ్రీను నాయక్ కుటుంబానికి నేను నా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక జడిపిటీసీగా ఈ ప్రాంతంలో కష్టమున్న కుటుంబంలో నాయన కూడా ఆదరణగా ఉండాలి, నా వంతు సహాయంగా ఉండాలని ఆకాంక్ష ఉన్న వ్యక్తిగా నేను 100,000 రూపాయలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతకు సెలవు. నమస్కారం.